పదిహేడవ అధ్యాయం ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయెను ఇదిగో ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనం ఎక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను వారు చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి కుమారుడు మనుష్యకుమారుడు నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడని యేసు వారికి ఆజ్ఞాపించేను అప్పుడు ఆయన శిష్యులు ఎలాగైతే ఏలియా ముందుగా రావాలనని ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి అందుకన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టును మాట నిజమే ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనుష్యకుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిని గాని వారు వాని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను అందుకు యేసు విశ్వాసము ఏసు విశ్వాసములేని వారలారా మీతో నేనెంతకాలము ఉందును ఎంతవరకు మిమ్మను సహింతును వాని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వానిని వదలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేకపోతని అడిగిరి అందుకాయన మీ అల్ప చేతనే మీకు ఆవగించంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఎక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆనెను వారు గలిలయలో సంచరించుచుండగా ఏసు మనుషుకుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి వారు కపెర్నహోమునకు వచ్చినప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయువారు పేతురునద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడుగగా నేను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక శకులు దొరుకును దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను